హాయ్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు రేషన్ కార్డు యొక్క డీటెయిల్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, రేషన్ కార్డులో మీ నేమ్ని కానీ అలాగే మీ అడ్రస్ని కానీ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఆన్లైన్లో ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది అయితే మీకు క్లియర్గా వివరిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇందుకోసం అయితే ఫస్ట్ మీరు మీ సేవ సైట్ నుంచి అయితే మీరు ఒక పీడిఎఫ్ని అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. రేషన్ కార్డు మోడిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ లింక్ని నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రిక్వెస్ట్ డీటెయిల్స్ ఇక్కడ చూస్తే కనుక చూడండి, ఫస్ట్ మన డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలని చెప్తాను. రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చేయాలి. రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు అడ్రస్ అయితే అడ్రస్ చేంజ్ చేస్తే అడ్రస్ అని టిక్ పెట్టాలి, లేదా ఏదైనా నేము మెంబర్కి సంబంధించిన ఏదైనా చేంజ్ చేస్తే కనుక ఇక్కడ ఇది మెంబర్ అనేది టిక్, మెంబర్ డీటెయిల్స్ మోడిఫికేషన్ అని టిక్ పెట్టుకోవాలి. సో అడ్రస్ చేంజ్ చేస్తారనుకోండి, ఇక్కడ అడ్రస్కి సంబంధించిన మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇవ్వాలన్నమాట. ఇది చూసుకోండి, విష్ టు చేంజ్ ఎఫ్ఈ షాప్ నెంబర్ అని చూసారు. ఇది రేషన్ కార్డు చేంజ్ అయ్యి మీ రేషన్ సెంటర్ కూడా చేంజ్ అయితే కనుక రేషన్ సెంటర్ని చేంజ్ పెట్టుకుని ఇక్కడ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో అలాగే మీరు ఈ అడ్రస్ చేంజ్ అయ్యేటప్పుడు ప్రూఫ్ ఏమి ఇవ్వాలంటే కనుక డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రెంటల్ అగ్రిమెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, ఎల్పిజి రిసిప్ట్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. సో అదే మెంబర్ డీటెయిల్స్ మోడిఫికేషన్ చేసుకుంటే కనుక ఆ ప్రూఫ్ ఐడి ఇవ్వాలి, అంటే మీ ఒరిజినల్ నేమ్ సర్టిఫికేట్ సంబంధించిన ఆధార్ కార్డు కానీ ఏదో ఒకటి అయితే పెట్టవలసి ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మెంబర్ డీటెయిల్స్, ఇప్పుడు ఇది మనకి ఏంటంటే అడ్రస్ చేంజ్ చేసుకుంటే, అది ఇది మెంబర్ నేమ్ ఏమైనా చేంజ్ చేసుకుంటే, మెంబర్కి సంబంధించిన మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకుంటే కనుక మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలంటుంది. ఆ మెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్లో చూసుకుంటే ఇన్ఫర్మేషన్ నేమ్ ఏంటంటే మీ రేషన్ కార్డులో హెడ్ ఎవరు, మీ డాడీనా, మీ డాడీ నేమ్ ఉంటే మీ డాడీ నేమ్ ఇచ్చారు, రిలేషన్ మీకు ఏమవుతారు. ఓకే, అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి, డెలివరీ టైప్ అని మాన్యువల్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకు డాక్యుమెంట్ లిస్ట్లో ఇప్పుడు మీరు అడ్రస్ చేంజ్ చేసుకుంటే అడ్రస్కి సంబంధించిన ప్రూఫ్స్ అయితే పెట్టుకోవాలి, లేదా నేమ్ ఏమైనా చేంజ్ చేసుకుంటే వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే పెట్టుకోవాలి. ఈ ప్రూఫ్స్ పెట్టుకుని ఇదంతా ఫిల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక పీడిఎఫ్ ఫార్మేట్ చేసుకోవాలి. అంటే మీకు కావలసిన ప్రూఫ్స్ ఈ అప్లికేషన్ కలిపి ఒక పీడిఎఫ్ ఫామ్ చేసుకోవాలి. పీడిఎఫ్ ఫామ్ చేసుకున్న తర్వాత మీరు వెంటనే ఇక స్పందన వెబ్సైట్కి వచ్చేయాలి. స్పందన .ap.government.in వెబ్సైట్కి వచ్చేసి, ఈ వెబ్సైట్కి లింక్ కూడా యూఆర్ఎల్ ఇస్తాను. ఈ వెబ్సైట్కి వచ్చి మీరు ఇక్కడ ఆన్లైన్ యూజర్ అని కొడితే ఆన్లైన్ లాగిన్ కొట్టగానే మీకు ఇట్లా వస్తుంది, ఈ నెంబర్ అనేది ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. ఆధార్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఓటీపీ అడుగుతుంది. ఎంటర్ ఓటీపీ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు చూడండి అఫీషియల్గా ఇలా మనకి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి అర్జీ నమోదు అనేది క్లిక్ చేసుకోవాలి. అర్జీ నమోదు క్లిక్ చేయగానే మనకి ఇట్లా క్లిక్ ఇయర్ ఫర్ గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే కనుక మన యొక్క డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మన ఫుల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోండి, మన మొబైల్ నెంబర్ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ అయితే మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్ పైన ఉన్న అడ్రస్ మీ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక మీ అడ్రస్ ఇక్కడ టిక్ పెట్టుకోండి, ఇఫ్ ద సేమ్ అడ్రస్ అని. ఇప్పుడు మీరు ఈ రేషన్ కార్డుకి అప్లై మోడిఫికేషన్కి అప్లై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ గ్రీవెన్స్ పై డిపార్ట్మెంట్ అని పెట్టుకుని ఇక్కడ సబ్జెక్ట్లో సివిల్ సప్లైస్ అని పెట్టుకోండి. రేషన్ కార్డు సివిల్ సప్లైస్లోకి వస్తుంది కాబట్టి సబ్జెక్ట్ వచ్చేసి మీకు సివిల్ సప్లైస్ రేషన్ కార్డు మ్యూటేషన్ అని పెట్టుకోండి. మ్యూటేషన్ అయితే మనకి మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవచ్చు అనమాట. అలా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ కరెక్షన్ నేమా లేకపోతే అడ్రస్సా, కరెక్షన్ నేమ్ అంటే కరెక్షన్ ఏమో అడ్రస్ అయితే అడ్రస్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆన్లైన్ యూజర్ అని చూసారా, ఆన్లైన్ యూజర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆన్లైన్ యూజర్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ ఫర్ ఆఫీసర్ చేంజ్ అని పెట్టు టిక్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ ఎందుకు చేంజ్ అవుతాం అనేది మీరైతే డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఫుల్ డీటెయిల్స్, మీ మ్యాటర్ రీమార్క్స్ అయితే పెట్టవలసి ఉంటుంది, ఎందుకు చేంజ్ అవుతాం, ఏంటి కారణాలు. పెట్టిన తర్వాత మీకు ఇలా సబ్మిట్ కొట్టగానే ఈ ఫామ్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ సబ్మిట్ కొట్టగానే మీకు చూడండి ఫామ్ అనేది ఎట్లా వస్తుంది, మీ ఆర్జీ నెంబర్తో ఒక ఫామ్ అనేది వస్తుంది. మీ ఫామ్ అనేది వచ్చిన తర్వాత మీరు మళ్ళా ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే కనుక అర్జీ నమోదు అయిపోయింది కాబట్టి ఇప్పుడు అర్జీ నకలు జతపరచాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. అప్లికేషన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత నేను ఇందాక పీడిఎఫ్ రెడీ చేసుకోమని చూస్తారు, ఆ పీడిఎఫ్ ఇక్కడ అటాచ్మెంట్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే నెక్స్ట్ వచ్చేసి మీకు సబ్మిట్ అని కొట్టగానే ఇక్కడ మీ యొక్క విజయవంతంగా అర్జీ నకలు జత చేయబడిందని వస్తుంది. అంతే, మళ్ళీ మీరు అగైన్ మీరు వెబ్సైట్కి వచ్చేసి డాష్బోర్డ్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అర్జీ అనేది వస్తుంది, స్టేటస్ చూసుకుంటే కనుక నాట్ శాంక్షన్ వస్తుంది. ఒక 15 డేస్ 10 డేస్ తర్వాత చూస్తే శాంక్షన్ అవుతుంది. అప్పుడు ఈజీగా శాంక్షన్ అయిందంటే కనుక మీరు ఈజీగా డీటెయిల్స్ అనేవి మోడిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మీరు రేషన్ కార్డు డీటెయిల్స్ మోడిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఏమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ కూడా చేస్తాను, ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా మీకు. ఓకే, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది, డిలీట్ టు యాడింగ్ అనేది కూడా నేను గతంలో వీడియో చేస్తాను, ఆ వీడియో యొక్క లింకులు కూడా దీంట్లో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి లేటెస్ట్ వీడియోల కోసం కావాలంటే మీరు మా టుడేటోకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.